Ready to move in premium triplets villas at Kollur APR Projects. విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది. అప్పికొండ ప్రాంతంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. అలల ఉధృతికి సముద్రంలో బోటు బోల్తాపడ్డంతో బోటు పైభాగంలోనే ఆరుగురు మత్స్యకారులు ఉండిపోయారు. బిక్కుబిక్కుమంటూ సముద్రంలోనే నిన్న రాత్రి వరకు గడిపారు. అతి కష్టంతో అప్పికొండ తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వాళ్లంతా క్షేమంగా బయటకు రావడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. సోమవారం సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చిన్నారావు, నరేంద్ర, మహేష్, అప్పన్న, చిన్న సత్తయ్య, పొడుగు అప్పన్నలు వేటకు వెళ్లారు. V1MO2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు పయనించారు. అయితే రాత్రి గడిచినా వాళ్ల ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్ గార్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి వాళ్ల కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలైంది. కోస్ట్ గార్డులు, ఫిషింగ్ బోట్లు, హెలికాప్టర్ సాయంతో గాలించారు. కానీ వారు రాత్రి వరకు జాడ తెలియకపోవడంతో కాస్త ఆందోళన నెలకొంది. చివరకు వాళ్లంతా బయటపడడంతో కథ సుఖాంతమైంది. గల్లంతైన వాళ్లలో కారి చిన్నారావు, కారి నరేంద్ర తండ్రి కొడుకులు. మిగిలిన వాళ్ళు సైతం సమీప బంధువులే. వీళ్లు భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన వారైన హార్బర్ వద్ద జాలరిపేటలోనే నివాసం ఉంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.